శ్రీనివాస్ రాజ్ భవన్ వద్ద ప్రస్తుత పరిస్థితి ఏంటి? శ్రవంతి, మరి కాసేపట్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నేతలు ఇక్కడికి రానున్నారు. సో మెయిన్ గా ఏంటంటే ఈ రోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా, అట్లనే మరొక నేత డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టుగా మనకైతే సమాచారం ఉంది. ఇప్పుడు ఇంతకు ముందు ఉదయం 9:30 గంటలకు గచ్చిబౌలిలో ఒక ప్రైవేట్ హోటల్లో సిఎల్పీ సమావేశం జరిగింది. ఈ సిఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రి ఎవరనేది సిఎల్పీ ఎన్నుకుంటుంది. సో వచ్చినటువంటి పరిశీలకులు, ఏసీసీ పరిశీలకులు ఉన్నారు కదా, వాళ్ళంతా కూడా ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకుంటారు. సో ఆనవాయితీగా ఎప్పుడైనా ఏ పార్టీ అయినా అధికారంలోకి పూర్తి స్థాయిలో మెజారిటీ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ పార్టీ సమావేశం జరుగుతుంది. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ కూడా ఏ రాష్ట్రంలో అయినా మెజారిటీ వచ్చినప్పుడు ఖచ్చితంగా సిఎల్పీ సమావేశం ఉంటుంది. కాబట్టి ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ తన సిఎల్పీ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంది. ఉదయం 9:30 గంటలకు ఇప్పటికి కూడా ఆ సమావేశం జరుగుతుంది. సో అందరూ కూడా ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత, ఏసీసీ పరిశీలకులు వచ్చారు కదా, వాళ్ళు కూడా వాళ్ళ అభిప్రాయం తీసుకుంటారు. సో ఏకవాక్య తీర్మానం ఉంటుంది. సో మొత్తానికి మనకున్నటువంటి సమాచారం అయితే సిఎల్పీ నుంచి అందుతున్నటువంటి సమాచారం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక ప్రమాణ స్వీకారం చేయాల్సింది రాజ్భవన్లో కాబట్టి, సో రాజ్భవన్కు మరి కాసేపట్లో ఎమ్మెల్యేలతో పాటు, ఎందుకంటే ప్రమాణ స్వీకారానికి ఖచ్చితంగా మొత్తం ఎమ్మెల్యేలంతా కూడా రావాల్సి ఉంటుంది. తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు ఎమ్మెల్యేలు కూడా అటెండ్ అవుతారు కాబట్టి, సో ఖచ్చితంగా ఇక్కడ రాజ్భవన్లో కూడా దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు జరుగుతున్నట్టుగా తెలిసింది. నేను ఇక్కడికి వచ్చినప్పుడు కనుక్కున్నప్పుడు రాజ్భవన్లో కూడా ఈ అంశాలు చెప్తున్నారు. ఖచ్చితంగా ఈరోజు ప్రమాణ స్వీకారం ఉంటుందని చెప్తున్నారు, కాబట్టి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఉంటాయి. ఇక మరోవైపు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేపడుతున్నారు. మరోవైపు ఒక డిప్యూటీ సీఎం కూడా ప్రమాణ స్వీకారం చేపడుతున్నట్టుగా అయితే ప్రచారం జరుగుతుంది. మనకు అధికారికంగా ఇంకా సమాచారం లేదు. అట్లనే కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా చిన్న లీక్ మాత్రమే వస్తుంది. తర్వాత ఇంకెవరైనా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారా, లేదంటే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఒకరు, తర్వాత డిప్యూటీ సీఎం ఒకరు, ఈ ఇద్దరు మాత్రమే ప్రమాణ స్వీకారం చేస్తారా అనేది కొంత కాసేపట్లో ఒక క్లారిటీ వస్తుంది అనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నారు. గచ్చిబౌలి నుంచి అక్కడంతా ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి, 64 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అంతా ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా డైరెక్ట్గా ఇక్కడికి వస్తారు. ఇక్కడ రాజ్భవన్లో ఆ ప్రాసెస్, ఆ కార్యక్రమం అంతా కూడా జరుగుతుంది. ఇక ఎప్పుడైనా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కాన్వాయ్ ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వము, తర్వాత పోలీసులు కూడా ప్రోటోకాల్కి సంబంధించినటువంటి కాన్వాయ్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి కాన్వాయ్ డైరెక్ట్గా, మరి మనకున్న సమాచారం ప్రకారం అయితే డైరెక్ట్గా సెక్రటేరియట్కు వెళ్లాల్సి వస్తుంది. సో సెక్రటేరియట్లో దానికి సంబంధించినటువంటి ఒక ప్రాసెస్ ఉంటుంది. సెక్రటేరియట్లో బాధ్యతలు తీసుకున్నట్టు కూడా ఒక సైన్ చేయాల్సి ఉంటుంది ముఖ్యమంత్రి. సో మరి ఆ కార్యక్రమం ఉందా లేదా అనేది కూడా మనకు మరి కాసేపట్లో తెలిసేటువంటి అవకాశం ఉంది. కొంత రాజ్భవన్ దగ్గర అధికారుల అడావుడైతే కనిపిస్తుంది, ఒకవైపు పోలీసుల అడావుడైతే కనిపిస్తుంది. కాబట్టి మరి కాసేపట్లో ఇంకా సమయం పట్టేటువంటి అవకాశం అయితే ఉంది. గచ్చిబౌలి నుంచి ఇక్కడికి ఎమ్మెల్యేలందరితోటి రేవంత్ రెడ్డి, అట్లనే ఏసీసీ పరిశీలకులు వీళ్ళందరూ కూడా ఇక్కడికి రావాల్సింది. సో వాస్తవానికి ముందుగా 9 డిసెంబర్ 9వ తారీఖునే పెద్ద ఎత్తున ఒక ఎల్బీ స్టేడియంలో బహిరంగ సభ పెట్టుకొని, ఒక కృతజ్ఞత సభన లేదా అభినందన సభన పెట్టుకొని, ఆ రోజు సోనియా గాంధీ బర్త్డే. సో కాబట్టి ఆ రోజే ప్రమాణ స్వీకారం చేయాలనుకున్నారు. తర్వాత ఈ 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి దాని మీద కూడా సంతకం చేయాలనేటువంటి ఆలోచన ఉండే కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీ నేతలు చాలాసార్లు ఈ అంశాన్ని కూడా ప్రస్తావించారు. కానీ కొంత ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలో, లేదంటే ఏసీసీ ఇచ్చినటువంటి సలహాలు సూచనలతో ముందుగానే ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టుగా మనకైతే సమాచారం ఉంది. దానికి 9వ తారీఖు చేసేటువంటి పెద్ద ఎత్తున నిర్వహించేటువంటి ఒక సభకు, అంటే కృతజ్ఞత సభకు సోనియా గాంధీ, అట్లనే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని కూడా, పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏఐసీసీ నేతలందరినీ కూడా ఆ సభకు ఆహ్వానించి అక్కడ పెద్ద ఎత్తున ఆ కార్యక్రమం నిర్వహించాలని చెప్పి అనుకున్నారు. కానీ ఇందాక మనం చెప్పినట్టుగా కొన్ని పరిస్థితుల నేపథ్యంలోనే ఈరోజే ప్రమాణ స్వీకారం చేపడుతున్నట్టుగా అయితే సమాచారం అయితే అందుతుంది. కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచి అయితే ఒక లీక్ వస్తుంది. సో అది జరిగితే ఎన్ని గంటలకు జరుగుతుంది ఏంటి అనేది చూడాలి. ఎందుకంటే నిన్ననే రాత్రి 8:30-9 గంటల ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, రేవంత్ రెడ్డితో పాటు, తర్వాత కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్, తర్వాత మిగతా ఏఐసీసీ పరిశీలకులు కూడా రాజ్భవన్కు వచ్చారు. రాజ్భవన్లో గవర్నర్ తమిళసైని కలిశారు. దాదాపుగా ఒక 30 నిమిషాల పాటు ఆమెతోటి సమావేశమే ఒక లేఖ ఇచ్చారు. మాకు పూర్తి స్థాయిలో 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం, మాకు పూర్తి స్థాయి మెజారిటీ వచ్చింది కాబట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి అని ఒక లేఖ కూడా ఇచ్చిపోయారు.
సో ఇప్పుడు ఈ రోజు ఉదయం సిఎల్పి సమావేశం జరిగింది ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనేది ఎన్నుకునే దాని మీద కూడా సమావేశం జరిగింది కాబట్టి మొత్తం ప్రాసెస్ అంతా పూర్తయింది ఇక మిగిలింది ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడమే ఉంటుంది ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో పాటు డిప్యూటీ సీఎం కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టుగా ఒక ప్రచారం జరుగుతుంది మరోవైపు కొంతమంది మంత్రులు ఉంటారా ఇద్దరే ఉంటారా అనేది మనకు ఇక్కడికి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా రాజ్భవన్ కు వచ్చిన తర్వాత ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది అదే గనుక జరిగితే కష్టంగా కాన్వాయ్ కొత్త కాన్వాయ్ కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కాన్వాయ్ ఉంటుంది అట్లనే ఒకవేళ డిప్యూటీ సీఎం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రెడీగా కొత్త కాన్వాయ్ పెట్టాల్సి ఉంటుంది ఒకవేళ మంత్రులు కూడా ఎవరైనా ఇద్దరు ముగ్గురు మంత్రులుగా ఎవరైనా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా కాన్వాయ్ పెట్టాల్సి ఉంటుంది దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా కూడా ఇంటెలిజెన్స్ తర్వాత పోలీసు అదంతా కూడా చూసుకుంటుంది సో కాబట్టి సామాజిక వర్గాల వారిగా మంత్రివర్గ విస్తరణ చేయాల్సి ఉంటుంది ఇంకా సమయం పట్టేటువంటి అవకాశం అయితే ఉంది ప్రస్తానికి ముఖ్యమంత్రి ఒక డిప్యూటీ సీఎం ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత మంత్రివర్గ విస్తరణ ఎప్పుడైనా చేసుకునేటువంటి అవకాశం ముఖ్యమంత్రికే ఉంటుంది కాబట్టి దీని మీద కొంత క్లారిటీ అయితే రావాల్సి ఉంది సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకైతే ఇంకా ఫోన్లు రాలేదంటున్నారు సో మరి కాసేపట్లో వీళ్ళంతా కూడా బయటకు వస్తే గచ్చిపల్లిలో జరిగేటువంటి సమావేశం నుంచి కొంత బయటకు వస్తే కానీ ఎవరికి ఫోన్ వచ్చింది ఏమైనా మంత్రిగా ఇస్తామని చెప్పారా దాని మీద ఏమైనా కసరత్తు జరిగిందా ఇట్లాంటి అంశాలు మనకు బయటకు తెలిసేటువంటి అవకాశం ఉంటుంది సో ప్రస్తుతానికైతే రాజ్భవన్ దగ్గర ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమైనట్టుగా మనకైతే తెలుస్తుంది అది సమయం అంతా ఏంటనేది మనకు మరి కాసేపట్లో క్లారిటీ అయితే వస్తుంది సో మరి గచ్చిపల్లి నుంచి మొత్తం ఎమ్మెల్యేలు తర్వాత రేవంత్ రెడ్డి మిగతా ఏఐసీసీ పరిశీలకులు వాళ్ళందరూ కూడా రాజ్భవన్కి అయితే మరి కాసేపట్లో రాబోతున్నారు ఇదే ప్రస్తుతానికి రాజ్భవన్ దగ్గర ఉన్నటువంటి తాజా అప్డేట్స్ శ్రీనివాస్ థ్యాంక్ యూ